మనం ఈరోజు ఏంటిది రాని బొబ్బట్లు బొబ్బట్లు ప్రిపరేషన్ కోసం అనేసి ఇంకా మెత్తగుండాలి కదా రాని మరి ఇంకోసారి కొట్టుకోవచ్చు ఇంకోసారి కొడదాం. ఇదే మనకి పచ్చనిపప్పు బెల్లము బూర్లు తోపులాగా మనం ప్రిపేర్ చేసి మిక్సీ కొట్టుకున్నది ఇది. ఇలా రెడీ చేసుకోండి మీకు వచ్చినట్టు. ఇందులో ఏదో పైన యూజ్ చేయొచ్చు, ఒకవేళ కొబ్బరి నవ్వు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, పావా యూజ్ చేసుకోవచ్చు, బొంబాయి రవ్వ సత్యనారాయణ మూర్తి స్వామి ప్రసాదం చేసి యూజ్ చేసుకోవచ్చు. బొబ్బట్లు మీ ఇష్టం, ఏ స్వీట్ అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి పాలు మరగబెట్టి కోవా చేసి అందులో కొబ్బరి వేసి చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక రకమైనది తోపు. కనీసం ఇది మనము బొబ్బట్లకి అవసరమైన అంటే బొబ్బట్లు అనొచ్చు, లేదంటే పెద్ద సైజులో చేస్తే మాత్రం భక్షాలు అంటున్నారు ఎరాని. ఇందులో నేనైతే కొంచెం సాల్ట్ వేస్తాను అబ్బా, లైట్గా అయినా టేస్ట్ బాగుంటుంది అనేసి. చిటికెడు సాల్ట్ అండ్ నెయ్యి, ఇంకో ఈ నెయ్యి 4-5 స్పూన్లు వేయరాని ఇందులో. చెంచెక్కలు ఆడుకున్నావు అని చెప్పు. అవునా, ఓకేనా? ఇంకా స్పూన్ ఓకే. మా అత్తగారి నెయ్యి ఇది, మా అమ్మ నెయ్యి అయిపోయింది. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట పిండిలో. కలిపెత్తావా ఇది బాగా? ఇట్లా మనకి కలిపేసుకున్నప్పుడు ఇట్లా అంతే మనకి ఇది ఇలా ఉండవ్వాలి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలిపి కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుదాం. కొంచెం జోరుగానే కలుపుకోవాలి పిండి, మనకి బాగా మూవ్ అవ్వాలి కాబట్టి. ఇలా మనం కలుపుకున్నాక కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి పైన. ఇది మనకి చేతికి తాక్కోకుండా ఉంటుంది చాలు. దాంట్లో చుట్టూ అయ్యేలా చేయి, అందులో కాదు, దాని చుట్టూ ఉండేలాగా మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేసుకుని మనం ఒక 1/2 గంట మూత పెట్టుకోవాలి. ఇంతే. ఇంకోండి మనం పిండి ఇలా తీసుకుని ఎంత తీసుకోవాలి వంట చూపించడానికి, ఎంత వంట తీసుకోవాలి నేర్పిస్తుంది ఇది నాకు. నేను గవ్వలు నేర్పించాను కాబట్టి కదా నిమ్మ గారు. ఇట్లా చుట్టుకోవాలంట. భక్షాలు చేస్తున్నాము. ఇట్లా చేయడం నేర్చుకోండి మీరు కూడా, ఈజీగా ఉంది. నేను కూడా అందుకే పెడుతున్నా, బాగా వచ్చింది అనేసి. మనం వస్తున్నాను బయట కొనుక్కోకలేదు, ఇది చిన్న చిన్న పండగలకి మనం చేసుకోవచ్చు. ఇట్లా 2 కవర్లు వేసుకుని ఇట్లా నూనె పోసుకుని పల్చగా పాన వేసుకోవడమేనంట. కర్నూలు భక్షాలు ఇవి స్పెషల్ కర్నూలు భక్షాలు. ఆంధ్ర ఊర్లంజం గారు, ఆంధ్ర పులిహార, పులిహార ఆవకాయ పచ్చడి, తెలంగాణ బిర్యానీ అన్నీ చూపించేస్తాం కదా. కర్నూలు భక్షాలు అన్నమ్మ గారు ఒంగోలు స్పెషల్ ఏమన్నా చేస్తారా? గోంగూర పచ్చడి చేస్తారా? ఒంగోలు ఓకే. గోంగూర పచ్చడి రాబోతుంది కమింగ్ సూన్. దానికి తీస్తుంది. ఇది ఎలా తీసుకుని వేసుకోవాలి చూపిస్తుంది చూడండి. మెల్లగా ఇలా 2 మనం లేయర్స్ వేసుకుని మనం పాముకున్నాం కదా, దీన్ని మెల్లగా పాము ఇలా తీసుకోవాలి. పేపర్ ఓపెన్ చేసుకుని అలా చేతిలోకి వేసుకుని అట్లా వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసి నూనె వేసుకోవాలరా? వేసే నూనె వేస్తున్నావా? ఓకే. ఏపించి స్పెషల్ అని చెప్పనుకుంటాను. చెంచక్కలాడుకుంటున్నారా మీరు అంటారా? అందరూ ఇవాళ బొబ్బట్లు పండుగ చేసుకుంటున్నాం మేము కదా అమ్మ గారు. పండగప్పుడు చేసుకోవాలి బొబ్బట్లు. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు పండగ. ఇట్లా నీట్గా మంచిగా 2 చేతులతో
తుంచితే తుంచితే తునిగేటట్టు మాటలు కూడా రావట్లేదు. ఆమామామామా అందరూ ఆమామనండి, సబ్స్క్రైబ్ చేయండి ఆమనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఇండియన్ మేడ్ ఫుడ్స్. థ్యాంక్ యూ.